27 రోజుల నుండి మా కుటుంబ సభ్యులమంతా ఆత్మక్షోభ, మా యొక్క శోభకు ఇవాళ సరి అయిన తీర్పు జరిగింది, మాకు సరి అయిన న్యాయం జరిగింది. మరియు ఈ యొక్క సమాజంలోని వివిధ సంఘాలు, వివిధ సంస్థలు, వివిధ సభ్యులు అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఉద్యమంలో మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా సభాముఖంగా పత్రికా సభాముఖం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మరియు ఈ యొక్క లాయర్స్ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నిందితులు కోలపాటి ప్రజల వాదించమని ఒక మాకు గట్టి హామీ ఇచ్చినారు. మాకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరియు ఈ యొక్క తీర్మానం, ఈ యొక్క తీర్పు చేసిన జయకుమార్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని, ఈ సభ్య సమాజానికి మేము ఆడపిల్లలకు భరోసా ఇస్తున్నాం అని చెప్పని ఈ యొక్క తీర్మానంతో వారు భరోసా ఇచ్చినారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క 50 రోజుల్లో ఇంత ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 47 రోజులలోనే ఈ యొక్క తీర్మానం జరగడం మాకు అత్యంత ఉరిశిక్షపడింది. ఉరిశిక్ష మరణించే వరకు ఉరిశిక్షను అమలు చేయడం జరిగింది. కాబట్టి వారికి మా యొక్క ధన్యవాదాలు. ఇందులో జిల్లా పోలీస్ యంత్రాంగము, ఈ జిల్లా, ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా వరకు సహకరించింది. వారికి కూడా ప్రత్యేకంగా ప్రెస్ మీడియా, మరియు మాకు ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా అందరూ కూడా మాకు సహకరించారు. వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్. సార్, ఈ రోజు అయినప్పుడు ఇన్సిడెంట్ తీర్పు సమాజంలో ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా న్యాయస్థానం ఇస్తుంది